Mani, no doubt you are a wonderful dancer. Mani, love you da. Paata play chestaru adi vini vaalla ashes malli paadali ante kada ready karata kurata bhai pette gallata sayyante dayyanto night katte bettata darrantu durrantu manamaade chalagaata dayyanto aatanta bhai mante giyamanta aatanta geedanta geedanta lonanta katte ee patte ee chutte ee katte ee ayyayyo karata kurata darrantu durrantu bhai meste golaata venakaata mundaata రావట మూవట కావట కర్రాట కుర్రాట నైట్ అయితే దెయ్యంతో గల్లాటం చేసి ఆట సరే అక్కడి నుంచి ఈయన అందుకుంటాడు సుధీర్ సుధీర్ సార్ అందుకోండి సార్ ఓకే ఓకే కర్రాట కుర్రాట నైట్ అయితే దెయ్యంతో గల్లాట ఉందాట తీసే మైక్ తీసే కట్టేయి చుట్టేయి వేసేయి అన్నా కర్రాట కుర్రాట భయపెట్టే గోలాట దెయ్యంతో నైట్ అయితే పెట్టేసే గల్లాట పందాట కట్టేయి చుట్టేయి పట్టేయి నెట్టేయి తోసేయి సాంగ్స్ చేసేటప్పుడు పడద్దు ఎగిరి దూకద్దు చెయ్యద్దురా వద్దు మాకలా డాన్స్ వద్దు ఇది వద్దన్ను కానీ ఈ సాంగ్ కి కావాలి పెద్ద పిల్లలాగా వచ్చి నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం దేవుడే వరాలిస్తాడని నాకు అర్థమైంది ఎవరికి పుట్టామో అందరికి తెలుస్తుంది కానీ ఎవరి కోసం పుట్టామో నాకు నా చిన్నప్పుడు తెలిసిపోయింది ఉన్నట్టుండి పెద్ద ఉన్న అయిపోవాలనిపిస్తుంది ఈ పిల్ల ప్రేమలో బతకడానికైనా ఈ పిల్ల ప్రేమ కోసం చావడానికైనా మీ కళ్ళలో చూస్తే మమ్మల్ని ఏ మారుస్తారు మీరు చేతులు దిగిపోతే ఛానల్ మారుస్తారు ఏం కుళ్ళుకుంటున్నావా కావాలంటే కాస్త ఖాళీగా ఉంది నువ్వు కూడా రావచ్చు ఇక్కడ ఇంతమంది మేము ఉన్నాం కదా మళ్ళీ ఆవిడ ఎందుకు మీరు అలా లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు ఆవిడ సముద్రం అక్కడే ఉంటది అయితే మీరేంటో మనం ఉప్పిరా ఎంతమంది వచ్చినా
పక్కరాజ్య రాజులు మన మీద దండెత్తడానికి రెడీగా ఉన్నారట. శత్రువులు కూడా చెప్పి చేస్తున్నారా, నువ్వేమో చేశాక చెప్తావు, మాకేమో తర్వాత ఏం చేయాలో తెలియదు. ఒక సినిమాలో ఇన్ని నవ్వులు ఉంటే సినిమా సూపర్ టాప్ రేట్. మను గారు ఏంటి నా వైపు లైట్ ఆర్పకుండా అలా చూస్తున్నారు? అది లైట్ ఆపకుండా కాదే, కన్ను ఆర్పకుండా చూస్తున్నారు అనాలి. ఆ లైట్ ఆర్పిందంటే కన్ను ఆర్పితే ఏంటి, ఆర్పపోతే ఏంటి? జ్వరం కావాలా? వద్దు. జ్వరం కావాలా? వద్దే. నన్ను చూసి ఎంతో మంది భయపడి పోసారు. ఒరే అందుకే రెట్ అయిపోయింది. గుడ్డు పెట్టే కోడికి తెలుతుందిరా నొప్పేంటో. ఎన్ని పెట్టా లైవ్ గా పర్ఫామ్ చేసి ఎంత లైవ్లీగా ఎంత బాగుంది నిజంగా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. మన స్టిట్టిని పది మార్కులు దాటించని, పది మార్కులు దాటించని చెల్లెలు ఒకటి ఉండాలి కదా, ఏదది? నిన్న రాయుడు 10 లక్షల రూపాయలు చెక్ ఇస్తా అన్నాడు, తీసుకున్నారా? నేనే తీసుకోలేదు అన్నయ్యా. ఏ చెక్ మీద మీ అన్నయ్య పేరు రాయాలి, పేరు చెప్పు అన్నాడు అన్నయ్యా. మీ పేరు చెప్పేంత ధైర్యం లేక, మీ పేరు పలికేంత స్తోమత లేక, ఈ పేదాలు రెండు ఎండిపోయాయి అన్నయ్యా. వదినమ్మా అలా పూలు పెట్టుకొని మన ఇంటికి వచ్చి నాతో పాటు అలా సినిమాకి వెళ్తే చూడాలని కోరిక అన్నయ్యా. ఒక్క డైలాగ్ తో స్కిట్టి నాశనం చేసావు, తప్పంతా నాదే. వదినమ్మా మల్లె పూలు పెట్టుకొని వస్తే ఇద్దరు కలిసి సినిమా. నేను టార్జన్. మనోజన్ రోజాన్ మా వనదేవత. అడవిలో ఏమేమో జరుగుతున్నాయి, పులులు కుందేళ్లతో తిరుగుతున్నాయి, జింకలు మేకలతో తిరుగుతున్నాయి, ఏవేవో జరిగిపోతున్నాయి. మీరు వచ్చి బండో బండో పెడితే డిఎస్పీ ఉన్నాడు కదా ఒకసారి బయటికి రమ్మని. మరి ఇప్పుడు ఎవరు వస్తారబ్బా? ఎవరు రావాలి? నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. హీరో కూడా వస్తే అందరికి కలిపి ఒకేసారి ఖర్చు చెప్పేద్దాం. ఎంత అందంగా ఉన్నాడు వీడు, అసలు బుసలోడే అవ్వద్దండి. పెద్దోడు కూడా కాడాడు అంతే ఉంటాడు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను చార్మినార్ ఎప్పుడు చూడలేదు. ఒకసారి ఫ్రెండ్ గారు కార్ లో తీసుకెళ్లి సడన్ గా చూపించాడు. అప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో జబర్దస్త్ వచ్చినప్పుడు. ఇప్పుడు టీవీలో చూసి చూసి మొదటిసారి అలా ఫీల్ అయ్యాను. సార్ డేట్స్ ఎంత వరకు ఉన్నాయి? మరి రెమ్యునరేషన్ ఎంత అనుకుంటున్నారు? ఒక 50,000. బయట పోరా. ఏమనుకుంటున్నారా? తగ్గిన వాళ్ళకి పెద్ద పక్షుల ఫంక్షన్లకి ఎలా వాళ్ళు అనిపిస్తారా? హీరోడా? సాఫ్ట్వేర్ సుధీర్, సాఫ్ట్వేర్ సుధీర్. ఇంకో మాట చెప్పు. 50,000 కన్నా రూపాయి ఎక్కువ లేదు సార్. పోరా బయటికి. ఏమనుకుంటున్నారా? త్రీ మంచి సార్, త్రీ మంచి సార్ అనుకుంటున్నావా? ఇంకో మాట చెప్పు లాస్ట్. ఎంత ఎంత ఊడ్చినా 50,000 అన్న పైసా కూడా. మీ నెక్స్ట్ సినిమా ఏంటి? కాలింగ్ సహస్రం. ఓకే నువ్వు వెళ్ళట్టు. మీరు నా సినిమాలో గెస్ట్ గా చేస్తే అదృష్టం అనుకున్నాను. కానీ సార్ గుర్తు పెట్టుకోండమ్మా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన సినిమాలో గెస్ట్ గా చేయడం అనుకోవడం గ్రేట్, కానీ మా సుధీర్ గారు ఆయన సినిమాలో గెస్ట్ గా చేశారు చూడు, అది గ్రేట్. ఏ సినిమా సార్? రేసు కుర్రా. ఏ రేసు కుర్రా లో ఉన్నావా? ఒకే షాట్ కార్ దొడుస్తుంటాడు. నేను మా కౌశిక్ కి సుధీర్ అని చెప్పే లోపల ఏంటో సార్, రాత్రి బెడ్ లైట్ ఆపేయడానికి భార్య లేదు, బెడ్ కాఫీ ఇవ్వడానికి భార్య లేదు. రారా. నువ్వు మగాడివి కదా, నీకు ఎక్స్ట్రా జబర్దస్త్లో ఎవరంటే ఇష్టం? నాకు రష్మి అంటే ఇష్టం. నాకు రష్మి అసిస్టెంట్ అంటే ఇష్టం. డింగి చెక్క, డింగి చెక్క. కళ్ళకొస్తున్న కళలు రాణి. పెద్ద గేట్ మొత్తం తెలిస్తే కానీ లోపలికి రాలేదు. నీ కళ్ళకి వచ్చిందా? మీ అక్కకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? మా అక్క ఆపకుండా మొత్తం బీజా తినేస్తా తెలుసా? అత్త నేను తినేస్తా కదా. నీకు ఒక సర్ప్రైజ్ ఉందిరా, కళ్ళు మూసుకోనుండు, నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు సుమా. నీకు నా ప్రయాణ స్నేహితుని పరిచయం చేస్తాదా? గోపి ఒక్క నిమిషం. ఎందుకు? పరపురుష్, పరపురుష్. ఎంత బుద్ధి వచ్చిందండి ఒక్క స్కిట్ తోటి.
చూసారా మేడం, స్నేహితుడు అంటే వీడే. నా గుండెల్లో ఉన్న అమ్మాయిని నా ముందుకు తీసుకొచ్చి పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నాడు. మా పెళ్లిని నువ్వే చేయాలి. నేను గోపీని అమ్మా, నువ్వు నన్ను పట్టుకున్న సంగతి బయట ఎవరికి చెప్పకు. ఎందుకు? కామెంట్ల రూపంలో కాటేస్తారు. నేను ఆడతారా? ప్లీజ్ రా. వెళ్ళి బౌలింగ్. ఏంటి బౌలింగ్ వేసా? మన బ్యాటింగ్. గుడ్ ఫీల్డింగ్. మరుసటి రోజు రాత్రి, ఒరే నూకా. ఏంట్రా? మా ఆవిడ రూమ్ లోపల రమ్మంటుంది, నువ్వు ఎలా మేనేజ్ చేయరా ప్లీజ్. నాకు రాత్రి 9 రండి. ముట్టుకో ముక్కో. ఏమైందండి? మన ఇద్దరికి పిల్లలు కావాలని చెప్పేసి నేను కథ చెప్పడానికి ఒకరిని పిలిచి, ఆ కథ వింటే పిల్లలు పుడతారంట. కథను వింటే పిల్లలు పుట్టరండి, కథలు పడితే పిల్లలు పుడతారు. మీరు రండి. మా షూటింగ్ ఎంత వింత ఉంటదంటే, మా డైరెక్టర్ ఒక వింత, మా ప్రొడ్యూసర్ ఒక వింత, మా కెమెరామెన్ ఒక వింత. మా డైరెక్టర్ వస్తుంది చూడండి. మన కెమెరామెన్ ఎక్కడ సార్? మన ప్రొడ్యూసర్ ఎక్కడ? హీరో లేడా? హీరో అత్తలు కానీ మీరు బయలుదేరండి. హీరోతో పాటు మాకు పని ఉంది. ఏం పని ఏంటో? అమ్మో, కెమెరా పెట్టాల్సింది. నేను నాకు పని ఉంది. ఇద్దరు పోటీ పడిపోతున్నారు. నాకు మాత్రం ఊళ్ళో ఉన్నకనిచ్చే నువ్వు రౌడియా? తీర్థాలకు వెళ్ళినప్పుడు ఏదన్నా అంతర్వేది మాకు ఇది జరుగుతుంది. అంతర్వేది జాతర జాతర జాతరలో నువ్వు ఎవరైనా కొట్టావా? నాకు ఫోన్ చేశాడు. అప్పుడు కొట్టిన కొట్టుకి ఇప్పటిదాకా లేవలేదంట. ఎక్కడ కొట్టావు? కొడతా అడిగి పక్క. అంటే ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక చిన్న డిప్రెషన్ లో ఉంటా. ఏంటి డిప్రెషన్? ఏ విషయమైనా సరే ఎక్కువ ఫీల్ అయిపోతాను నేను. ఎందుకది? ఆ రోజుల్లో మనకి ఏదన్నా కష్టం వస్తే చెప్పుకుంటే తీర్చేవాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో అది లేదేమో అనిపిస్తుంది నాకు. నమ్ముతారో నమ్మరో, నేను గోడకి చెప్పుకుంటున్నాను నా బాధ ఏదైనా ఉంటే. ఏంటి ఇంట్లో 10 రూపాయలు దొంగతనం చేసి సినిమా చూసి ఇంట్లో తెలియకూడదని చాలా మేనేజ్ చేసావంట. తర్వాత మీ అమ్మకి తెలిసి నీకు సన్మానం చేశారంట కదా. బాగా సన్మానం చేశారు. దవిడి దివిడేదా? దవిడి దివిడే అమ్మ. ఒక అబ్బాయిని పెంచుకున్నాం అనమాట మా తమ్ముడు కాకుండా. వాడి ఒరే చూడరా, ఆ 10 రూపాయలు దొరికిందిరా మనకి అని చెప్పేసి టక్మని వాడికి చూపించి. అక్క మీకు విషయం తెలుసా? హేమ మీకు చాలా పెద్ద ఫ్యాన్. తను ఆ శ్రీలక్ష్మిని చూసి నేను మరో శ్రీలక్ష్మి అవ్వాలని ట్రైన్ ఎక్కింది. తప్పకుండా అవుతాం. ఆల్మోస్ట్ అతడు సినిమా ఈవెన్ ఇమిటేట్ చేయడమే చాలా అమాయకంగా. అయ్యో నా దేవుణ్ణి మంచం మీద పడుకోబెట్టండి అనగానే మనసు విరిగిపోద్ది. చాలా అదృష్టంగానే భావించాలి. థ్యాంక్స్ అమ్మా. చంద్రమోహన్ గారు కారణంతో జంజాల గారు మిమ్మల్ని తెగదిచ్చారంటే ఏంటది? అవును. ఏంటది ఈ బస్సు? మేము దిగేది అంతా ఎక్కడ లాంగ్ షాట్ పెట్టుకున్నారు డైరెక్టర్ గారు. మైక్ పెట్టుకుని చాలా లాంగ్ లో ఉన్నారు. యాక్షన్ అన్నారు. యాక్షన్ అనేసరికి దిగేటప్పుడు చంద్రబాబు పటామన్ కొట్టేశాడు షో దగ్గర. కళ్ళు అంతా ఇలా అయిపోయి నేను కనిపించట్లా. చంద్రబాబు ఏమండి బాగుందండి పద్ధతి, ఇలా ఎందుకండి కొట్టారంటే నీ కొట్టేనా నీ కొట్టేనా నీ కొట్టలేదే అంటున్నాడు. జనరల్ గా నీకు బాధ వచ్చినా నవ్వొచ్చినా ఒక విజిల్ వేస్తావు. ఏ ఒక విజిల్ దాటిదే పెట్టుకో. సూపర్ సింగ్ నా తమ్ముడు అనిపించుకున్నావు.
ఇంకో బ్రదర్ కి సీరియస్ గా ఉంది షూటింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు గాని అని చెప్పారని విన్నాను. అయితే అలా కాదండి, సీరియస్ గా ఉందండి, ప్రాణ ప్రాణం పోయే స్థితిలో ఉందన్నా కూడా మీరు కన్సిడర్ చేయకపోతే ఎలాగండి అని అంటే, లేదమ్మా ఈ ఒక్క టూ షాట్ అమ్మా టూ షాట్ల నా నిజంగా అనుకున్నాను ఈ బతుకు అవసరమా అనిపించింది నాకు. ఆనందు 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 ట్రై చేస్తూనే ఉన్నాను. యాక్సిడెంట్ అయిపోతుందో కూడా తెలియలే నాకు. తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఆపేసరికి చచ్చిపోయాడు. ఇక్కడేమో కెమెరా ముందు నవ్వుతూ యాక్ట్ చేసి నువ్వు టీవీలో చూస్తుంటావు, సినిమాలో చూస్తుంటావు, పేపర్లో చూస్తుంటావు, లేదా బోన్లో చూస్తుంటావు. గంభీరంగా ఒంటరిగా అడవులో నడవడం చూసావా? జూలు విప్పి కసిగా వేటాడడం చూసావా? దాచి కొడితే ఒకటిన టన్ను వెయిట్రా చూస్తావా? చూస్తావా? నాలుగో సింహం ముందే సింహం డైలాగా. రే కిక్కు నచ్చావురా? ఎవరికి చెప్పావు తల్లి? టు బి ఫ్రాంక్ మై హస్బెండ్. రెడ్ తో యాక్టర్ అయ్యావు, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్పులతో హీరోనేనా? మనకెందుకో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అచ్చొచ్చిందని నాకు అనిపిస్తుంది. సార్ నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చాను. విశాఖపట్నమా? అవునండి. అంగ వండుతాంగ ఇట్ట వండుతాంగ ఆవిడ కథ పోతురే. అవును అది తెలుసా, ఆయన విజయనగరం అని. అవునా? నాది విజయనగరం. ఏంటి బ్రదర్ అనుకున్నావా? అంతా నీకు తెలుసు అనుకున్నా. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి, నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వాళ్ళ నాన్నగారే కారణం. కట్ చేస్తే క్రాక్. నేనే చెప్పాను నా క్రాక్, అందుకే మాక్సిమం ఈ రౌండ్ తనే గెలిచాను. హీరో పాత్ర పేరేమిటి? శృతి హాసన్ తప్ప ఏది గుర్తున్నట్లేదు అందులో. వెంకటేష్ గారు. కాదు కాదు సాయనే, నువ్వే నువ్వే. రాంగ్ ఆన్సర్. ఈ సినిమాలో హీరో సెల్ఫీ తీసుకునే క్రికెటర్ ఎవరు? ధోని. ఆయన ముందు కొట్టాడు తెలిసినట్టు. ధోని. మైకేల్ జాక్సన్ పోజ్ ఇచ్చింది. అమెరికన్ డాలర్స్ మలేషియన్ రింగెట్స్ తో విలాస కులాసాలు ఆడిన ఈ మదన్ మోహన్ ఉన్ని రెండే నిమిషాల్లో రంజింపజేసిన ఈ అందం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మశక్యంగా లేదు. బ్యూటీ ఆడిదోర్ గుడ్ నేమ్ లేదా? నీ పేరేమిటి బాలా? కాంతా. సీ యు టుమారో బాయ్. జేమ్స్ బాండ్, ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, రాక్, సిల్వెస్టర్, అన్ని మ్యాన్ లో కలిపిన ఒక మ్యాన్ అండి ఈయన. నన్ను మొదలైంది, నేనేం తప్పు చేయలేదు. రామం తప్పు చేయలేదు, నన్ను బయటకు పంపించేయండి. వాడే చేశాడు తప్పు. ఎలా ఉంది సినిమా? బాగుందా? చాలా 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 బాగుంది. అందుకని కథా గీదా చెప్పేకండి. కనిపించే మూడు సింహాలు నటుడికి, నిర్మాతకి, దర్శకుడికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమే డబ్బింగ్ ఆర్టిస్ట్. సింగారానివే నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే నన్ను సింగారానివే. రెగ్యులర్ గా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా? మా స్కిట్ లో కామెడీ కంటే డాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ డాన్స్ ఉందా కామెడీ ఉందా తెలియకుండా జరిగేటువంటి షోనే క్యాష్ తెలుసా?
హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్, బిఫోర్ 31st హ్యాపీ న్యూ ఇయర్, యా ఆఫ్టర్ 31st హ్యాపీ ఉగాది. సరిపోయారు ఇద్దరును. అవును సాగుతుంది మీకు అలాగ. అవును సాగుతుంది కాబట్టి ఇంకా ఉన్నాం ఇండస్ట్రీలో. నీకేంటి మందు తాగింది దిగడానికి కరెంట్ షాక్ ఇస్తారు. సిరియా ఎప్పుడైనా ఆ దేశం వెళ్లి తాగి దిగకపోతే ఇచ్చారా? లాస్ట్ టైం మనకి 100 అప్లికేషన్లు వచ్చాయి. ఏమో తెలియదు, ఏమో తెలియదు. ఎవరు వచ్చారు? రమ్మన్ రూపాయలు చండి గారు రండి. మేడం నమస్తే. కత్తిలాగున్నారు, కత్తిలాగున్నారు. ఎంతవరకు చదువుకున్నారు? పెద్దగా ఏం చదువుకోలేదండి. అదే అలాంటి వాళ్ళు మనకు కావాలి. వీడు ఉన్నాడు చూసారా, వాళ్ళు లక్కడి కప్పులు వరకు చదివాడు. పెళ్ళయిందా? పొరపాటున అయిందండి. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? అలాంటి బయటికి చెప్పం, బయటికి చెప్పం. మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, ఆపరాని డ్రామాలు అన్నారా అడిగారా? అన్నారా అడిగారా? సారీ మిస్టర్ చంటి, నేను మీకు జాబ్ ఇవ్వలేకపోతున్నాను. మీ కంపెనీలో మన్నుబడా, మీ కంపెనీ నా ఆశ్రమం అవ్వా, మీ కంపెనీ జీతాలు అకౌంట్ లోనే ఆగిపోను. ఆల్రెడీ మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. మాకు కొత్తగా ఏమైనా చెప్పండి. మా జాబ్ లోకి రావడానికి వాట్ ఇస్ సో ఇన్స్పైరింగ్? యాక్చువల్లీ మీ సీట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందా తీసుకుందామని. యాక్చువల్లీ నా సీట్ నాదే, నా సీట్ నాదే. కుర్చీ కావాలంటే ఇస్తారు. అరే చంటి, ఆవిడ ఏమన్నా తిన్నావా? అయిపోయింది అది, చెప్పక్కర్లా. ఏ వయసులో ముచ్చటో ఆ వయసులో జరిగితే బాగుంటుంది. షష్టి పూర్తి 60 ఇయర్స్ కే ఇక చేస్తారు. అని నన్ను చూసారు ఎందుకు? అంటే మీ వయసు దగ్గర దగ్గరగా ఉంది కదా అని. ఎక్స్క్యూజ్ మీ, టైం అయిపోతుంది, మేము ఆఫీస్ క్లోజ్ చేయాలి. శ్రీమంతం అని చెప్పేసి అయిపోతుంది. పెద్ద మనిషి, పెద్ద మనిషి. అరే నువ్వు ఆన్సర్ చెప్తున్నావా? ముద్దు పెట్టుకుంటున్నా. హార్డ్వేర్ గురించి వచ్చా? పానాలు ఉంటాయి, నట్లు ఉంటాయి, బోల్ట్లు ఉంటాయి. క్వశ్చన్ అడుగుతా చెప్పు. కంప్యూటర్ కి మౌస్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? పిల్లల దగ్గర రాకుండా ఉంటాయి, పిల్లల దగ్గర రాకుండా ఉంటాయి. లైట్ తీసుకోని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నాకైతే లైట్ తీసుకున్నప్పుడు చేయగలుగుతా. అందుకే మీకు జాబ్ రాలే. సి లాంగ్వేజ్ అంటే ఏంటి? సి లాంగ్వేజ్ అంటే ఏ తర్వాత బి తర్వాత నేర్చుకునే లాంగ్వేజ్ సి. వాడు దూకుతున్నాడు అగో. సి లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ రా? చూసి నేర్చుకునే లాంగ్వేజ్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమాలలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏ? ఖుషి, బి అత్తారింటికి దారి. ఆబ్వియస్లీ నాకు ఖుషినే, ఎందుకంటే ఆ సినిమా నేను కాలేజీ బంక్ కొట్టి మరీ వెళ్ళి చూసి ఆ కళ్ళు ఉన్నాయి చూడండి, ఆ కళ్ళు, అబ్బా అబ్బా అబ్బా, కళ్ళే కళ్ళని. నువ్వు ఎక్కడో ఆకాశంలో తారలా ఉన్నావు, నిన్ను ఆశపడ్డము తప్పే, అందుకోవడము జరగదు. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఏదో తెలియని ఆనందం. నీ ఆలోచనలు, నీ మాటలు టీవీలో చూసినవే పదే పదే గుర్తొచ్చి క్లాస్ లో కూర్చోలేక ఇంటికి వచ్చే. ఇది నా 16 పేజీల ప్రేమ లేఖలో ఒక పేజీ మాత్రమే.